నీ ప్రేమని ఎవరు తప్పు పట్టడం లేదత్తయ్యా, కానీ భానువల్లిదంతా జరిగిందంటావు, తప్పంటున్నాను. ఏ భార్య భర్త నాశనాన్ని కోరుకోదత్తయ్యా, తను బాగుండాలని కోరుకుంటుంది. అది అభిమానించాలి అనుకునే భార్యలకి వర్తిస్తుంది పార్థు, సాధించాలి అనుకునే భార్యలకు కాదు. ఈ సిచ్యువేషన్ కూడా నీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుకుని నీలిమా. భాను ప్రేమించుకుండానే కార్తీక్ భానుని అభిమానించాడా? భాను ఎంతలా కార్తీక్ మీద ప్రేమను చూపించకపోతే భాను కోసం కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడా? భాను కోసం కార్తీక్ ఎంతలా తప్పించాడో, భాను కార్తీక్ కోసం అంతలా తప్పించాడని అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడేదో జరిగిందని తన మీద నింద వేయడం కరెక్ట్ కాదు. తన కళ్ళల్లో వచ్చే కన్నీళ్లే చెప్తున్నాయి కదా అసలు తనకు ఎంతలా బాధపడుతుందని. కార్తీక్కి ఏమైనా జరిగితే ఇక్కడ అందరికన్నా ఎక్కువ నష్టం జరిగేది భానుకే. అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. చూసారా ఆంటీ, పార్థు అన్నయ్య ప్రేమని ఎంత బాగా చూపిస్తున్నాడు, చెల్లెల్ని ఎంత బాగా వెనికేసుకొస్తున్నాడు. కానీ ఇక నువ్వొక విషయం మర్చిపోతున్నావు పార్థు, భానుకి కార్తీక్ మీద అభిమానం ఉంది, నేను కాదనను. కానీ దానంతటికి మించి నా మీద పగ కూడా ఉంది. వీళ్ళంతా నన్ను అభిమానిస్తున్నారని ప్రతీకారంతో రగిలిపోతుంది. నన్ను సాధించాలని, నన్ను బాధ పెట్టాలని నేను అభిమానించే కుటుంబాన్ని బాధ పెడుతుంది. అక్కడ కార్తీక్ ని తన భర్తగా చూడటం లేదు, నా స్నేహితుడిగానే చూసింది. వాళ్ళు కలవాలని నేను కోరుకుంటున్నాను, నన్ను పంపించేయాలని భాను నిర్ణయించుకుంది. అయినా వాళ్ళు బాగుండాలని కదా నేను వెళ్ళిపోతాను అన్నారు. కానీ మీరు నన్ను వెళ్లకుండా ఆపి తప్పు చేశారంటే అందుకే ఇదంతా చేస్తుంది భాను. అమ్మ తల్లి, ఆంటీ నిన్ను అభిమానించడమే పాపమైపోయింది. అమ్మలా చూసుకుంటే ఆంటీ కళ్ళల్లోనే కన్నీళ్లు తెప్పిస్తున్నావు. తను ప్రాణంగా పెంచుకున్న కొడుకుని ఏ పరిస్థితికి తీసుకొచ్చావు? ఇకనైనా నీ పగలు ప్రతీకారాలకి ఫుల్ స్టాప్ పెట్టు. నీకంతిష్టం లేకపోతే కార్తీక్ జీవితంలోంచి వెళ్ళిపో. లేదు, నేనే అడ్డం అనుకుంటే నన్ను చంపేసి నా ప్రాణం తీసుకో. అంతేకాని నాకు ప్రాణమైన వీళ్ళందరినీ మాత్రం బాధ పెట్టకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. ఆయన నీకు స్నేహితుడు మాత్రమే, కానీ నాకు ఆయన జీవితం. నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను, మా జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. నువ్వు మేకమని పులివే, నాటకాలాడుతుంటే నువ్వు. ఇప్పుడు కూడా నువ్వు నీ స్వార్థం కోసం మాట్లాడుతున్నావు. నా గురించి కానీ నా భర్త గురించి కానీ తప్పుగా మాట్లాడవో, నిన్ను క్షమించేది లేదు. తప్పు చేసి చాలా తెలివిగా కవర్ చేసుకోకు భాను. తప్పు చేస్తుంది నేను కాదత్తయ్యా. మీ ముందుగా మంచిగా మాట్లాడుతూనే విషయం పూసిన కత్తిలాగా మన ముందు నటిస్తుంది. ముందు నీళ్ళు మన అర్థం చేసుకోండి. స్వామి, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు, అందుకే నిన్నే నమ్ముకున్నాను. కనిపించని నువ్వు కరుణిస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేనే తప్పు చేయలేదు అన్న నిజం నీకు తెలుసు. నేను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నానో కూడా నీకే తెలుసు. ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆయన మీద అభిమానం ఉంటుంది. ఈ కట్టె మట్టిలో కలిసిపోవాలన్నా ఆయన కోసమే అయ్యుంటుంది. నా భర్త అంటే నాకు అంత ఇష్టం. ఆయన ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే అంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. అందుకే నేను వేడుకుంటున్నాను,
కరుణించు, నా భర్తని కాపాడు తండ్రి. నేను చేసిన తప్పు ఏమైనా ఉంటే నన్ను శిక్షించు, ఆయన్ని మాత్రం రక్షించు. మళ్ళీ ఆయన్ని మామూలు మనిషిని చేసి నాకు అప్పగించు స్వామి. వద్దు బాబు, తన ఆపొద్దు. అదేంటండి అలా అంటున్నారు? బాను అరచేతిలో హారతి వెలిగించుకుంది, దాన్ని ఆపాలి. వద్దు బాబు. ఏం మాట్లాడుతున్నారండి? తను మీ కూతురు, చేతులు వెలుగుతుంది హారతి. తను బాధలు పనిచేసినా ఆ నిప్పు తనని కాలుస్తుంది కదా, గాయం అవుతుంది. తన మనసుకైన గాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నది పార్థు. కార్తీక్ని కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకుంటుంది. ఇప్పుడు తన మీద అభిమానంతో ఆపినా అది తనని మరింత బాధ పెడుతుంది. అంతేగాని తన మనసు కుదుట పడదు. అది కాదు మావయ్య, నీ బాధ నాకు అర్థమవుతోంది బాబు. మనసుకెంత బాధ అనిపించినా ఇలాంటి పరిస్థితుల్లో భరించాలయ్యా, తప్పదు. కార్తీక్ ఎలా ఉంది? ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది మేడం. ఈవినింగ్ వరకు బీపీ లెవెల్స్ అబ్నార్మల్గా మారుతూ ఉండేవి, పల్స్ కూడా డిఫరెంట్గా నోట్ అవుతూ ఉండేది. ఇప్పుడు మెల్లగా అన్ని కంట్రోల్లోకి వస్తున్నాయి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ తనకి ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ నైట్ అంతా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. కరెక్ట్ రిపోర్ట్ రేపు మార్నింగ్ ఇస్తాను. డాక్టర్ గారు, నాదొక రిక్వెస్ట్ అండి. చెప్పండి అమ్మా. ఈ రాత్రి ఆయన దగ్గర నేను ఉండొచ్చా? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. సరేనమ్మా, డ్యూటీ డాక్టర్ చెప్తాను, బీ కేర్ఫుల్. ఆగు, ఆగు, ఆగు. ఇంతవరకు నువ్వు చేసింది చాలు, ఇంక నువ్వేమీ చెయ్యక్కర్లేదు. నా కొడుకుని నేనే చూసుకుంటాను, వాడి దగ్గర నేనే ఉంటాను. కుదరదత్తయ్య, తను మీకు కొడుకైతే నాకు భర్త. మీది మమకారం అయితే నాదే జీవితం. నేనే ఉంటాను.